స్టీల్ ప్లాంట్ కి. కాబట్టి మేము క్లియర్ సేవ్ చేయాలనుకుంటున్నాము, అందుకనే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నిధులు అవి ఎలా సమకూర్చాలనేవి కూడా ఆలోచించి ఆ సందర్భంగా ఉన్న వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. ముందు ఈరోజు బిడ్డ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి క్వాలిఫైడా అన్క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ లోపల మనం ఎలా ముందుకెళ్లాలన్నది కూడా ఆలోచిస్తాం. కాబట్టి ఈరోజు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ విశాఖకు ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి. ఆ నినాదంతో మీరు కూడా ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళదాం. మన ప్రభుత్వ రంగ సంస్థగానే ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలన్నది మా అందరి కోరిక. రైట్, అయోధ్యరామ్ గారు ఉద్యమం తప్పదు అన్నది ఆయన మాటల్లోని సారాంశం. సరే, ఏదో తూతు మంత్రంగా నాయకులు మాట్లాడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది వర్కౌట్ అవ్వటం లేదు అన్నది మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ మరొక ఉద్యమం ఆ రోజు ఏ రకంగా అయితే ఈ పరిశ్రమను సాధించుకున్నారో అదే ఉద్యమం ఈరోజు దీన్ని కాపాడుకోవడానికి ప్రైవేటు పరం చేయకుండా ఉండేటట్లుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందా? వరం గారు కేరళలోని పెద్దలు టీవీ రెండు వీక్షకులకి మా పాడు కంపెనీ తరఫున అభినందనలు. వరం గారు, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకు ఆస్తి 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లని కేంద్రంలో ప్రభుత్వం రాధానికో మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేయడం కోసం సిద్ధపడింది. ఎంతకే అనాకాణికి అది 10,000 కోట్ల, 3,000 కోట్ల, 5,000 కోట్ల మనకు చెప్పలేదు. కానీ బుక్ వాల్యూ ఎంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బుక్ వాల్యూ ఈరోజు 200 కోట్లు మాత్రమే, జస్ట్ 200 కోర్స్. అక్కడి నుంచే మొదలైంది. కాబట్టి 3 లక్షల కోట్లు రాత్రి దోచిపెట్టి ప్రపంచ ధనవంతులు ఒకటిగా కావడం కోసం ప్రయత్నాలు ఎలా జరుగుతుంటే మీకు తెలుసు. కాబట్టి దీన్ని అంత ఆశాభాషకు వదిలేస్తారని చెప్పి మీరు ఎందుకు అనుకుంటాం, మనం ఎందుకు అనుకుంటాం, అనుకునే సమస్య లేదు. నిన్న అంబేద్కర్ గారి 132వ జయంతి, దేశం మొత్తం పబ్లిక్ హాలిడే, దేశం మొత్తం అంబేద్కర్ గారి కోసం, ఆయన ఆశయాల కోసం, రాజ్యాంగం కోసం, సామాజిక సృహ కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం చర్చలు జరిగిందంతా. ఒక ఒక సెలవు రోజున ఇలాంటి వాతావరణంలో స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి మరో ప్రకటన చేశారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి. ఏదో విశాఖపట్నంలో జరిగినటువంటి దానిలో మంత్రి గారి తాలూకా మాటల్ని మీడియా వక్రీకరించింది, అదేమి లేదు, అమ్మకం అనేది కొనసాగుతూ ఉంది, ప్లాంట్ని బలోపేతం చేస్తామని చెప్తాడు. దీన్ని వెంటనే ఆయన ప్రకటించాడు, మేము 3:30 మీటింగ్కి వెళ్ళాం. ఈ మధ్యలోనే స్టార్ట్ అయిపోయింది మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో అందరూ కలిసి ఇది నా గొప్ప అంటే నా గొప్ప, నా గొప్ప అంటే నా గొప్ప. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న అందరినీ రాజకీయ నాయకులని, గొప్ప పక్కన పెట్టండి, 3 లక్షల కోట్లు తెలుగు వాళ్ళ ఆస్తి, 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నాం 2 రాష్ట్రాల్లో కలిపి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, ఉన్నప్పుడు మాత్రమే దీనికి కొట్లాడి సాధించుకున్నాం, దీన్ని ఎత్తుకెళ్తామంటా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తి. 20,000 ఎకరాల భూముల్ని కబ్జా చేయబోతా ఉన్నారు. విశాఖపట్నం నడిబడ్డున ఉన్నటువంటి 100,000 కోట్ల విలువల భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఏదైతే ఈ భూములు ఉన్నాయో 20,000 ఎకరాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీదకి మార్చాలి. అవి రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది కాబట్టి బుక్ వాల్యూ 200 కోట్లు. ఆ భూముల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద రాష్ట్రపతి గారి పేరు మీద మారితే 100,000 కోట్లు బుక్ వాల్యూ, మార్కెట్ వాల్యూ 3 లక్షల కోట్లు. ఇది లేకపోవడం వల్లే బ్యాంకర్స్ డబ్బులు ఇవ్వడం లేదు. ఆ భూమి ప్లాంట్ పేరు మీద తర్జుమా అయితే మొత్తం బ్యాంకులన్నీ లైన్లో నుంచి ఉంటాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డబ్బులు ఇవ్వడం కోసం. ఈ 2,000 కోట్లు 5,000 కోట్లు లెక్కలు కానీ కాదు. ఈ నేపథ్యంలో రా మెటీరియల్స్ అన్ని సప్లై చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయకుండా వారి బాధ్యతను విస్మరించి కావాలని స్టీల్ ప్లాంట్ చంపేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ముందు ప్రశ్నించాలా రాజకీయ పార్టీలు? వారు బాధ్యత నుంచి పక్క తప్పుకున్నారు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో 3వ ఫర్నెస్ నడపడం కోసం ఈఓఎల్ కాటికి వెళ్ళడం జరిగింది. 21 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి, మరో 5 రోజులని గడువు పెంచారు. కొన్ని కంపెనీలు కావచ్చు. ఈ పథకం ఇదంతా ఎందుకు జరగాల్సి వస్తుంది? ఉక్రెయిన్ నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా, విదేశస్తులు కూడా కొన్ని టెండర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సరే, కంపెనీ ప్రభుత్వం సహకరించినప్పుడు వారి చేతిలో నడపడం కోసం, యజమాని నడపడం కోసం పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు.
మనం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయ్యా ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 లోపున ఈ సంవత్సర కాలంలో రామ్ మెటల్సన్ మీ సమకూర్చండి జస్ట్ ఐరన్ ఓర్ మీ దగ్గర ఉన్న 100 ఏళ్ళు సరిపడా ఓకే అయ్యజరామ్ గారు మీరు ఈ రోజు చెప్పడం కాదు అది సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు అదేదో ఎవరో చెవు ముందు శంఖం ఊదినట్లుగా ఉన్న చందంగా తయారైంది మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఇప్పటికీ కూడా వెనక్కి తగ్గటం లేదు ఏం చేయబోతున్నారు స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేయండి ఏం చేయబోతా ఉన్నాం అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు కొత్తగా కేసీఆర్ గారు కూడా మద్దతు ఇస్తున్నారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు మద్దతు ఇస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఇటు కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలవబోతా ఉన్నాం సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక భారీ కర్మాగారం ఇది 14 కోట్ల మంది తెలుగు వారి ఆరాధ జయ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని నమ్ముతానంటా ఉంటే ఇటు ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులు మన పక్కన ఉన్నారు ఇప్పటికే ఇంకో ఇద్దరిని కూడా వినోర్ చేసుకుంటే ఐదుగురు ముఖ్యమంత్రులు కాదన్నా మోడీ గారికి అమ్మే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని నేను అడుగుతా ఉన్నా అట్లాగే విశాఖ ముక్కు కొట్లాడి తెచ్చుకున్నది 3 లక్షల కోట్ల ఆస్తిని అమ్మేస్తానంటే ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ తెలుగుదేశం జనసేన సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీలు చూస్తూ ఊరుకుంటాయా ఇది ప్రజల ఆస్తి కాదా ఈ 6 పార్టీలకు సంబంధం లేదా మొన్న అమ్మకు ఆపినట్టునే మాక్రెడ్ అని అంటాం మీరు చూశారు టీవీలో పేపర్లో సంతోషం దీన్ని అదే పద్ధతిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ 6 పార్టీలు వాళ్ళ బిడ్డగా ఆలోచించి ముందుకు రావాలని మోడీ గారిని బ్రతిమలాడతారా ఫ్రెండ్షిప్ చేస్తారా లేదా బెదిరిస్తారా రావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను రైట్ మీ కార్యాచరణ ఏంటండి ఐజరామ్ గారు మా కార్యాచరణ ఈరోజు 10 కిలోమీటర్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఎలా మంది కార్యక్రమం